చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎంటర్టైన్మెంట్ కావాలంటే పబ్బులోనూ దొరుకుతుంది, క్లబ్లోనూ దొరుకుతుంది, కానీ చరిత్ర మాత్రం ప్రతిసారి ప్రతి చోట దొరకదు. కాబట్టి ఆ చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క తెలుగువాడు, సినిమాని అభిమానించి ప్రేమించే ప్రతి ఒక్క తెలుగువాడు ఈ సినిమా చూసి తీరాలి. నా దృష్టిలో ఈ సినిమాకి ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన చాలా రాయితీ ఇవ్వాలి. అంత మంచి సినిమా, ముఖ్యంగా రఘుపతి వెంకయ్య ఆశ, ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి, సినిమా వైపు మళ్ళిన అతని మనసు, సినిమా తీసిన విధానం, ఆ తరువాత ఇల్లు స్టూడియో తాకట్టు పెట్టి ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకుని తరువాత చిట్ట చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది చాలా హృదయానికి టచ్ చేసేటట్టు ఉంటుంది సినిమా. నిజంగా రఘుపతి వెంకయ్య నాయుడు గారు నేను చూడలేదు, ఫోటోల్లో చూడడం తప్పితే. ఆ ఫోటోల్లో ఎలా ఉన్నాడో అచ్చు నరేష్ అలాగే ఉన్నాడు. నరేష్లో నటుడు ఉన్నాడని నాకు తెలుసు, మంచి నటుడు ఉన్నాడని కూడా తెలుసు, కానీ ఇంత గొప్ప నటుడు ఉన్నాడని నాకు తెలియదు. ఎంత బాగా చేశాడో చెప్పలేను. అంటే ఎక్కడ అతి అనేది లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సినిమాని ఇండియా నుంచి పంపిస్తే ఏ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కానీ సెటిలిటీస్ కానీ ఉంటాయో అటువంటి సెటిలిటీస్ అన్నీ వర్క్ చేశాడు అంటే అతని నటుడుగా, ఆ తీర్చిదిద్దిన దర్శకుడిగా బాధ్యని మనసారా అభినందిస్తాను. వాళ్ళ పక్కన ఒక గ్లామర్ హీరోయిన్ పెట్టేసేసి ఒక హీరోయిన్ అనుకుండా వైఫ్ అంటే వైఫ్ లాగే ఎంత బాగా చేసిందో ఆమె చెప్పలేను. అంటే అంకూర్లో ఒక షబాన్ ఆజ్మీ చూసినట్టు, ఒక స్మితాను చూసినట్టు అలా ఈ అమ్మాయిని చూస్తే నాకు అనిపించింది. అట్లాగే ప్రతి పాత్ర మన మలయాళి వేషం రాఘవ రాలేదు ఇక్కడ, చాలా బాగా చేశాడు. అట్లాగే తమిళ్ అతను గుమస్తాగా పియగా వేషం వేశాడు. ఇలా ఒక్కొక్కరిని ఎవరు తీసుకున్నారు సరే, తమాషా ఏంటంటే రఘుపతి వెంకయ్య నాయుడు కొడుగ్గా నేను స్క్రీన్ మీద చూసి సర్ప్రైజ్ అయ్యాను. నిర్మాత యాక్ట్ చేశాడు, చాలా బాగున్నాడు. అంటే అసలు ఆర్టిస్ట్ కావాలని వచ్చాడులేండి, చాలా బాగున్నాడు. ఇది ఎందుకు వేశాడు అనుకున్నాను, చూస్తే చాలా బాగున్నాడు. అలా ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్ర హృదయానికి చాలా దగ్గరగా, ఇది నా దృష్టిలో స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అందుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళని మనస్ఫూర్తిగా, నిర్మాతని దర్శకుణ్ణి మనసారాన్ని అభినందిస్తూ, సాంగ్స్ ఎక్కువ లేవు కానీ ఉన్న సాంగ్ మాత్రం చాలా హాంటింగ్గా ఉంటుంది, చాలా హాంటింగ్గా ఉంటుంది. ఇక ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రభుత్వానికి నేను చాలాసార్లు లెటర్ రాయలేదు కానీ ఎవరో నాకు ఉత్తరాలు రాశారు, ఎవరు బహుశా నిర్మాత అనుకుంటాను, ఎవరు రాశారు నాకు, రఘుపతి వెంకయ్య నాయుడు గారిలో నాయుడిని ఎందుకు తీసేశారు అని. ఆయన పేరు రఘుపతి వెంకయ్య నాయుడు, మొట్టమొదటి అవార్డు అనౌన్స్ చేసినప్పుడు కూడా రఘుపతి వెంకయ్య నాయుడే. నాయుడిని ఎందుకు తీసేశారు అని, బహుశా ఇలాంటి అవార్డ్స్కి ప్రభుత్వం తరఫున కులాల పేర్లు ఎందుకు అనుకుని బహుశా తీసేశారని కాసేపు సరిపెట్టుకున్నాను. కానీ తర్వాత బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి అవార్డు అన్న తర్వాత మళ్ళీ ఇదేమిటి అని అనిపించింది నాకు. తీసేయాలంటే మొత్తం అందరికీ తీసేయాలి, ఒక నాయుడిని మాత్రం తీయడం కరెక్ట్ కాదని
చాలామందికి అనిపించింది ఇది ప్రభుత్వాన్ని కూడా నేను ఉత్తరం ద్వారా నేను తెలియజేయగలుగుతున్నా. ఎందుకంటే మనం కొంతమంది గొప్ప స్ఫూర్తిదాతలు ఉంటారు. అల్లూరు సీతారామరాజులో కులం ఉంది కదా రాజును తీసేయగలమా, భగత్ సింగ్లో కులం ఉంది కదా అని సింగ్ని తీసేయగలమా, అలాగే రఘుపతి వెంకయ్యనాయుడు నాయుడిని తీసేయడం న్యాయమా? కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకుని ప్రభుత్వాన్ని కోరుతూ ఫిల్మ్ నగర్ని ఈ 100 సంవత్సరాల సమయంలో రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నగర్ అని దానికి నామకరణం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన. ఈ ఆలోచన ఫిల్మ్ నగర్ సొసైటీ ముందు పెట్టాలని అనుకుంటున్నాం. దాన్ని ప్రభుత్వానికి పంపించి అది కనుక చేయగలిగితే ఆనందంగా ఉంటుందని చెప్తూ మరొకసారి అందరికన్నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.